ప్రార్థనలో పార్టిసిపేట్ అయిన ప్రతి సహోదర సహోదరి ఏవన్న బిడ్డలు నా తమ్ముడు నా చెల్లెలు నా అమ్మగారు అయ్యగారు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనములు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ పార్ట్ 2లో మీరు వాక్యం విన ముందు పార్ట్ 1లో నేను చెప్పిన కొంచెం విషయం మీకు గుర్తుపెట్టాలి అలా మీ అందరి కోసం ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను సో దేవుడు మన మందిలో ఉంటారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ చేరి ఉంటారు ఇప్పుడు మీ మందిలో నా మందిలో యేసుప్రభు ఉంటారండి సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ గాడ్ బ్లెస్ చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలో మేమందరూ చేరి ఉన్నాం చాలా రోజుల తర్వాత ఈ లైవ్ ప్రోగ్రాంలో చేరి ఉన్నాం ప్రభువా ఈ వాక్యం ఎవరెవరు చెవిలో వినబడుతుందో ఎవరెవరు చూస్తారు ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆస్వాదించండి మరలే మాకు పాండమిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యింది కానీ మీ సన్నిధి మాకు దయచేయండి మీ సన్నిధి మా మధ్యలో మాతోడు ఉన్నప్పుడు మాకు ఏమీ అవసరం లేదు ప్రభువా మా గురించి మీకు తెలుసు మా అందరి గురించి మీకు తెలుసు ప్రభువా మీరు ఏమి చేయాలో ఏమి చేయ ఇష్టపడుతున్నారో అదే చెయ్యండి చాలా ప్రాముఖ్యంగా ప్రభువా మీ సన్నిధిలో మేమందరూ అమూల్యమైన వ్యక్తిగా నిలబడి ఉంటాము కూర్చుందాం ఈ వాక్యం ఎవరెవరు ఇంటిలో ఎవరెవరు కుటుంబంలో ఎవరెవరు చెవిలో వినబడుతుందో ఆ చెవి ఆ మనుషులు ప్రతి ఒక్కరు ప్రతి సహోదర సహోదరి మీరు దీవించి ఆస్వాదించండి సంపూర్ణమైన విడుదల కలుగును గాక సంపూర్ణమైన మీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక సంపూర్ణమైన అయ్యా మీ ఆశీర్వాదమైన హస్తము ప్రతి కుటుంబం మీద ప్రతి సహోదర సహోదరుడు మా తమ్ముడు చెల్లెల మీద దిగును గాక చిన్నపిల్లల మీద దిగును గాక ఆశీర్వదించండి ఈ ప్రోగ్రాంకు విరోధంగా పనిచేస్తున్న అందగార చీకట్లు యేసుక్రీస్తు నామములు బంధిస్తాను వాక్యం విరోధంగా పనిచేస్తున్న అందగార చీకట్లన్నీ యేసు నామములు బంధిస్తాను ఎవరెవరి కుటుంబంలో ఈ వాక్యం వినకుండా డిస్టర్బెన్స్ చేయాలి అని అనుకుంటుందో అదన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తాను మత్తయి 18:18 ప్రకారం ప్రతి అంధకార చీకట్లు బంధించి ప్రభువా మీ నామ మహిమ కోసం మేము కూర్చుండాం మీ నామం మాత్రం మహిమపరచబడాలి మీ నామముకు మాత్రమే మహిమ ఘనత స్తుతులు స్తోత్రము కుమ్మరించబడాలి మమ్మల్ని దీవించి ఆస్వాదించండి ప్రభువా సన్నిధి నాకు దయచేయండి నా నోడు మీ నోడ్లా మారాలి మీ మాటలు నా మాటలా మారాలి ప్రభు నా మాటలు కాదు మీ మాటలే నా మాటలా మారాలి మీరు మీ బిడ్డలతోడు మీరు మాట్లాడండి ఎవరెవరు కుటుంబంలో చాలా సమస్యల్లో ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఆర్థిక సమస్యల్లో ఇంకా వేరే రకరకాల సమస్యల్లో ఉంటారు ప్రభు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు వాక్యం ద్వారా బిడ్డలు దీవించి ఆస్వాదించి మా అందరితోడు కూడా మీరు ఏమి మాట్లాడి మిమ్మల్ని ఆదరించాలో హెచ్చరించాలో అది మాకు దయచేయండి యేసుక్రీస్తు నామంలో మీ సన్నిధిలో సాగిలపడి అర్పణం చేసి అడుగుతున్నాను తండ్రి తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ తిరిగి నామంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరి పందనములు మనం పార్ట్ 1లో కన్నీళ్ళ గురించి మనం కొంతసేపు 30 నిమిషంలో అది కొంచెం పెద్ద మెసేజ్ కాబట్టి నేను 2 పార్ట్స్ షేర్ చేయాలని ఇష్టపడినాను పార్ట్ 1లో మనం చూసిన కన్నీళ్ళు ఎవరి గురించి ఆగార్ కన్నీళ్ళ గురించి ఆగారు కన్నీళ్ళు ప్రభువైన దేవుడు దిగి వచ్చినారా ఆమె కన్నీళ్ళు చూసి ఆమె కన్నీళ్ళు విని ఆ మనసు ఎంత బాధపడిందో అది అన్ని విని దేవుడు దిగి వచ్చినారు అది మాత్రం కాదు ఆమె కన్నీళ్ళకి అంత శక్తి ఉంది నేను ఇదికి ముందు చెప్పినాను మన కన్నీళ్ళకు శక్తి ఉందండి మీ కన్నీళ్ళన్నిటికీ శక్తి ఉంది సో మీ కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యం
కన్నీళ్ళన ఊరికే ఎవరో కొట్టినప్పుడు ఏడుస్తారు, ఆ కన్నీళ్ళు కాదు. దేవుడు సన్నిధిలో మీరు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేవుడు సన్నిధిలో మీరు చేరి లేదా వ్యక్తిగతంగా మీరు ఎంతసేపు కన్నీరు కార్చి ఇప్పటి వరకు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రతి కన్నీళ్ళు ప్రతి చుక్కలు ప్రతి డ్రాప్స్ ఆఫ్ టీయర్స్ చాలా త్వరగా మీకు దేవుడు జవాబిస్తారు. భయపడొద్దు, దిగులుపడొద్దండి, ధైర్యంగా ఉండండి. కన్నీళ్ళు చాలా స్థితిలో మన హృదయం కరిగిపోయి మన కడుపు లోపలందు కన్నీళ్ళు వస్తుంది. కానీ బైబిల్లో కొంతమంది కూడా కన్నీళ్ళు కార్చినారు, అందులో ఆకారు కన్నీరు దేవుడు దిగి ఎలాగ చెప్పాలి, హర్ టియర్ బ్రాట్ గాడ్ డౌన్ అట్ హిస్ అట్ హర్ సైడ్, ఆమె ఉండే స్థలముకు దేవుడు దిగి వచ్చినారు, ఆమె మనసులో కన్నీళ్ళు కార్చింది. బయట ఏమి ప్రార్థన చేసిందో లేదు. రెండో ప్రార్థన లాసర్ ఇంటిలో మరియా మార్త ఇద్దరు కన్నీళ్ళు చూసి యేసు ప్రభు కన్నీళ్ళు కార్చినని యోవాన్ 11:35లో మేము చదివినప్పుడు ఆయన చూడవచ్చు. మూడో విషయం 9 ఉదాహరణలు. ఈ మూడు విషయమే మనం ఆ రోజు చూసినాము. కానీ ఈరోజు ఇంకా కొంతమంది కన్నీళ్ళు కార్చినారు. కీర్తన 87లో ఒక వాళ్ళ టీయర్స్ వాళ్ళు నడిచిపోయినప్పుడు కూడా ఏడుస్తూనే పోతారు దేవుని బిడ్డలు. దేవునిలో బలం పొంది శక్తి పొంది కొంతమంది ఉండాలి. అది ఎలాగ చెప్పాలైతే మన అర్థం ఎలాగ అర్థం చేసుకోవాలైతే, దేవునిలో ఆధారపడి ఉండే కొంతమంది తను దారి అన్నీ కన్నీళ్ళు దారిగా మార్చుతున్నారు. అవును, ద పీపుల్ హూ ఆల్ ఆర్ ట్రస్టింగ్ అపాన్ ద లార్డ్ దే ఆర్ వాకింగ్ విత్ టీయర్స్, దే ఆర్ వాకింగ్ విత్ టీయర్స్. కన్నీళ్ళలో ఎలా చెప్పాలి, కన్నీళ్ళతో జీవితం సాగిపోతారు, మర్చిపోతారు. ఈ క్షణం మీరు కూడా చెప్పవచ్చు, నేను కూడా కన్నీళ్ళ జీవితమే అండి, నా జీవితంలో కన్నీళ్ళు తప్ప వేరే ఏమీ లేదు, నా జీవితం ఈరోజు క్షణం వరకు కన్నీళ్ళు మాత్రమే, నాలో మిగిలింది ఒకటే అనుకుండా బాధ మిగిలింది, కన్నీళ్ళు మిగిలింది. అందులో మా కన్నీళ్ళు ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు జవాబు లేదేం లేదు. సపోజ్ అలా కూడా అనుకుని ఉండొచ్చు. కీర్తన 56:8లో బైబిల్లో ఇంగ్లీష్లో కరెక్టా ఉంది, హీ నోస్ ఆల్ అవర్ వాండరింగ్, హీ హాస్ కౌంటెడ్ ఆల్ యువర్ టియర్ డ్రాప్స్. నేను తిరిగినది అన్నీ మీకు తెలుసు, ఎలాగ తిరిగినాను, కన్నీళ్ళు కార్చుకునే తిరిగినాను. పౌలు చెప్తారు తన జీవితంలో ఆయన పూ సేవల వచ్చిన తర్వాత పూర్తి జీవితం కన్నీళ్ళతోడు నేను తిరిగినాను చెప్తాను. చాలామంది సేవకుల జీవితం కన్నీళ్ళ జీవితం, చాలామందికి మంచి జీవితం వస్తుంది. సో వాళ్ళు ఏం చెప్పరు, ఏనా వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది, బాధ లేదు. సేవలో కొంతమంది వాళ్ళ మార్గం కన్నీళ్ళ మార్గం, వాళ్ళ జీవితం కన్నీళ్ళ మార్గం. హీబ్రూలో మన దేవుడు యేసు ప్రభు గురించి వాక్యం చెప్తుంది, 5:7 మొదటి మీరు హీబ్రూ 5:7లో యేసు ప్రభు జీవితంలో ఆయన ప్రతిరోజు రాత్రి కొండల మీద వెళ్ళి ఒంటరిగా ఆయన కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసినారని బైబిల్లో. నా ప్రియులారా, మన యేసు ప్రభు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయ అవసరమా? ఆయన దేవుడు అండి, ఆయనే దేవుడు, ఆయన భగవంతుడు. ఈస్ అ గాడ్ ఆఫ్ గాడ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. హి డజన్ నీడ్ టు పీప్ అండ్ ప్రే, బట్ హీ ప్రేడ్. బైబిల్ సేస్ లైక్ దాట్, ఆయన కన్నీళ్ళు కార్చిన దేవుడు సన్నిధిలో గట్టిగా బైబిల్లో ఉంది. హీబ్రూ 5:7లో కన్నీళ్ళు కార్చు, శబ్దంగా
కన్నీళ్లు కార్చి నా ప్రియలారా యేసు ప్రభు అంత గట్టిగా కన్నీళ్లు కార్చి ప్రార్థన కొంతమంది ఇంటిలో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఏడుస్తా కన్నీళ్లు రాదు శబ్ద మాత్రం బాను ఏడుస్తారు నా ప్రభు కూడా ఒక చిన్న పిల్లలు అలాగే దేవుడి సన్నిధిలో ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు మనకు ముందు ఒక ఉదాహరణం యేసు ప్రభు మాత్రమే నా ప్రియలారా కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేయాలా అని కొంతమందికి క్వశ్చన్స్ ఉంది ప్రశ్న ఉంది తప్పకుండా ఆత్మీయ జీవితంలో కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేయాలి ఫస్ట్ అది మీరు గుర్తుపెట్టుకోండి మన కన్నీళ్లు తప్పకుండా కన్నీళ్లు కార్చి దేవుడి సన్నిధిలో ఆయన దేవుడి సన్నిధి దిగి వచ్చినప్పుడు కొండలు కూడా కరిగిపోతుంది అని ఉంది బైబిల్లో దేవుడి ప్రసన్నం పరిశుద్ధాత్మ ప్రసన్నం ఎవరెవరు తన శరీరంలో ఫీల్ అవుతారో మనసులో ఆటోమేటిక్ గా కన్నీలు వాళ్ళ కన్ను కన్ను లోపల బయట వస్తుంది మీ కన్నీళ్లు చాలా ప్రాముఖ్యం ఒక డ్రై ప్రేయర్ మనం చేయకూడదండి యేసు ప్రభు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన ప్రార్థన జీవితమే మన జీవితంలో కన్నీళ్లు అవసరం కన్నీళ్లు తప్పకుండా అవసరం బైబిల్లో చాలా రెఫరెన్స్ ఉంది ఒకటి రెండు కాదు చాలా రెఫరెన్స్ ఉంది ప్రసంగి అని ఒక పుస్తకం ఉంది ఎక్లేషియస్ చాప్టర్ 3:4 అది అలాగే రోమన్స్ 12:15 యా ఈ రెండు వాక్యం మీరు చదివి చూడండి ఎక్కడ ఏడుస్తారో అక్కడను కూడా ఏడు ఏడాలైతే అదొక సమయం ఉంది కన్నీళ్లు కార్చ ఒక సమయం ఉంది నవ ఒక సమయం ఉంది బైబిల్లో ఉంది అయితే రెండు పక్కం పక్కనే ఉంది రెండో మనకు పక్కం పక్కనే ఉంది ఏడాలి మనం కన్నీళ్ళు మనం నవ్వాలి యేసుక్రీస్తులో మనం ఆనందించాలి యేసుక్రీస్తులో సంతోషంగా ఉండాలి యేసుక్రీస్తులో మనం నెమ్మదిగా ఉండాలి యేసుక్రీస్తులో మనం సంతోషం నెమ్మది కలిగి ఉండాలి అదే సమయంలో ప్రార్థనలో మాత్రం మనం ఎప్పుడూ ఏం చేయాలి కన్నీళ్లు కార్చడం చాలా ప్రాముఖ్యం దేవుడి సన్నిధిలో అడగండి మీరు ప్రార్థన చేసినప్పుడు ఊరికే సోత్ర సోత్రాలు అని చెప్తారు కానీ కన్నీళ్లు ఉండదు ఏదో ఒక ఫార్మాలిటీ ప్రేయర్స్ అలాగే మనం చేయకూడదు నా ఎవరైనా బిడ్డలకు చెప్తానండి మా చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ ప్రేయర్లో మా తమ్ముడు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయమ్మా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చెయ్యమ్మా నీ కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యం యేసయ్యకు చాలా ఇష్టం ఈ కన్నీళ్ళు నా ఏమైనా పిల్లలు అడగండి యేసయ్య సన్నిధిలో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయ ఈ మధ్యలో నేను ఇప్పుడు ఒక దేవుడి సేవకులా ఉంటానైతే ఆ 16 వయసులో 16 ఇయర్స్లో 15 16 ఇన్ బిట్వీన్ ద ఏజ్ యేసు ప్రభు నా హృదయంలో వచ్చినారు వచ్చిన తర్వాత చాలా పుస్తకాలు చదివినప్పుడు జార్జ్ ముల్లర్ చార్ల్స్ ఫిన్నీ ఇంకా చాలామంది సేవకుల జీవితం నేను చదివినాను బయోగ్రఫీ చదివినప్పుడు ఆ దేవుడు సేవకులు దేవుడు భక్తులు జీవితం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నారని నేను చదివినాను మనం చాలాసేపు మనకు డౌట్ ఏదో సేవన ఏదో ఒక వాక్యం చెప్పాలి ఏదో ఒకటి ఉండాలి కాదు నిజమైన యథార్థమైన చాలా మంచి మంచి గొప్ప సేవకుల జీవితం వెనక కన్నీళ్లు మాత్రమే కన్నీళ్లు చాలా ప్రాముఖ్యం ఈ కన్నీళ్లు చాలా ప్రాముఖ్యం నేను మాట్లాడినప్పుడే కన్నీళ్ళతోడే మీతోడు నేను మాట్లాడతాను ఎవరైనా బిడ్డలు నా తమ్ముడు నా చెల్లి మీ కన్ను ఈరోజు చీరమైపోవాలి మీ హృదయం కరిగిపోవాలి యేసు ప్రభు మీకోసరం కల్వారి సిలువలో ప్రాణం ఇచ్చినది ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసు మీ మీద అంత ప్రేమ యేసు ప్రభుకు మీ మీద అంత ప్రేమ బైబిల్లో ఉంది మీ చేయి విడిచిపెట్టు యేసు ప్రభు మీకు అంత ప్రేమ మీ మీద ఏషయ్య మీద మీకు ప్రేమ ఉందియా
ఇప్పుడే నా తోడు ప్రార్థన యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా నా కోసం కొట్టబడినావు కొరడాలో సిలువ మోసుకుపోయినావు ప్రభువా నీ రక్తం నన్ను కడుగు ఇంకా ఒకసారి నన్ను క్షమించు నీకు విరోధంగా నీకు ఎదిరికంగా నేను చాలా తప్పులు చేసినాను ప్రభువా కానీ నన్ను క్షమించి నీ రక్తంలో నన్ను కడిగి నేను బాధాళంకు పోకుండా ప్రభువా నరకంకు పోకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థించు బైబిల్లో కన్నీళ్లు కార్చినలో నాకు ఇష్టమైన కొంతమంది ఇద్దరు గురించి మాత్రమే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను నాతో ప్రశాంతంగా వినండి బైబిల్ ముందు అయితే బైబిల్లో నేను ముందే నోట్స్ తీసుకోండి తర్వాత చదవండి పాత గ్రంథంలో యోసేపు చూసాం ఆదికాండ 37వ అధ్యాయం ఉంది 50 అధ్యాయం వరకు 13 అధ్యాయం చాప్టర్స్ 13 చాప్టర్స్ ఫ్రమ్ జెనిసిస్ 37 to 50 నా ప్రియులారా నేను ఆ 16 ఇయర్స్లో యోసేపు జీవితం చదివినప్పుడు నా కళ్ళు చెరువైపోయింది 17 వయసులో దర్శనం చూస్తారు 17 వయసు 17 ఇయర్స్ ఈజ్ అ గిఫ్టెడ్ మ్యాన్ గిఫ్టెడ్ యంగ్ బాయ్ దర్శనం చూస్తారు ఆ యోసేపు ఒక ఉన్నతమైన స్థానంకు రాకుండా 17 వయసుకు ముందు నుండే యోసేపు జీవితం క్లోజ్ చేయాలి యోసేపు జీవితం పాడు చేయాలి యోసేపు జీవితం చెప్పాలైతే చంపాలినే ఎంత యోసేపుకి విరోధంగా ఎవరు రావాలో అన్ని యోసేపు పోయిన ప్రతి స్థితిలో ప్రతి ఏరియాలో ఆయనకి విరోధంగావే సిచ్యువేషన్స్ ఎవరి బిడ్డలకు నేను చెప్తానండి మీ జీవితం చెడ్డ చెడ్డ అలవాట్లు మీకు వస్తుంది అయితే మీ తల్లిదండ్రులు చూడరు వేరే ఎవరు చూడరు కానీ మీకు మాత్రం తెలుసు కొంతమంది ఇంటికి నేను వెళ్తున్నాను వెళ్ళినప్పుడు కొంచెం ఏమైనా బిడ్డలు చూస్తాను కానీ నేనేం చెప్పను యేసుప్రభు గురించి మాట్లాడి నేను చేస్తాను వాళ్ళే వచ్చి పర్సనల్గా నాతోడు మాట్లాడినా నేను పర్సనల్గా మాట్లాడతాను ఏనా నాకు తెలిసి చాలా రోజు ముందు ఒక ఏరియాలో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కానీ ఒక అమ్మాయి తోడు లవ్ అఫైర్ ఆల్మోస్ట్ ఈ మ్యారేజ్ ఏజ్ అండి ఇంట్లో చెప్పాలైతే భయం ఫస్ట్ విషయం ఆ అబ్బాయి ఆ లవ్ విషయం దేవుడు నాకు బయలుపరిచినారు నేను అడగల అబ్బాయి నోట్లందే రావాలనుకున్నాను కానీ నన్ను ప్రేయర్ చేసినప్పుడున్నా కన్నీళ్ళు కార్చినారు తర్వాత నేను ఆ ఊరుకు ఫస్ట్ టైం పోయినా బట్టి కొంచెం అలాగే కొంచెం ఆ ఏరియాలో చూడాలి బైక్ మీద అలాగే తిరిగి తిరిగి అలాగే వచ్చినాము ఒక ఏరియా వచ్చినప్పుడు వాళ్ళు ఇంటి పక్కనే వచ్చినప్పుడు నిలబడి అన్నయ్య కొంతసేపు ఇక్కడ మాట్లాడాలన్నా అంటే సరేమ్మా మాట్లాడాలి ఆల్మోస్ట్ అబ్బాయికి ఇప్పుడు అప్పుడు వయసు 25 ఏమో చెప్పాలని వస్తారు కానీ నేను చెప్పినప్పుడున్నా అవును అంకుల్ అవును అవును అన్న అవును అంకుల్ రెండుమే నేను సరే ఏమో చెప్తారు ఈ విషయం నేను ఎదురు చూసినాను ఈ లవ్ మ్యాటర్ నాకు ఓపెన్ చేస్తారని ఎదురు చూసి మాట్లాడినాను కానీ జరిగింది ఏమన్నా చివరి వరకు చెప్పలే సరే ఇంటికి వెళ్తామా ఈరోజు ప్రార్థన చేయాలి కదా ఇంట్లో పోయినా అన్న అన్న నువ్వు చెప్పవచ్చినారు మరలే చెప్పకుండా మిగుతా నేను సడన్ ఏమన్నా లవ్ చేస్తావా అన్నాడు అవును అది చెప్పినప్పుడే కన్నలా నీళ్ళు అయిపోయింది సరే మీకు పెళ్లి చేయాలైతే ఇప్పుడు జాబ్ ఎక్కడ నువ్వు చేస్తావు ఎక్కడ జాబ్ చేస్తావు ఇంజనీరింగ్ అయిపోయింది పేపర్స్లో ఏమీ లేదు ఆల్ పాసే మంచి చదువులో గట్టి అయినా అబ్బాయి మంచి అబ్బాయి బట్ ఇప్పుడు జాబ్ లేదు ఒక జాబ్లెస్ కొడుకుకి ఎక్కడ పోయి మనం సంబంధం చూడాలి సరే లవ్ చేస్తావా ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆ అమ్మాయి మంచి జాబ్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉంది ఒకటి అడిగినాడు మీకు సంబంధం చూడాలైతే ఫస్ట్ మీకు జాబ్ ఉండాలి ఎలాగ పోయి మీ నాన్నవో ఎవరో పోయి అడుగుతారు నా కొడుకు జాబ్ లేదండి కానీ లవ్ చేస్తారు పెళ్లి చేస్తాం అడుగుతారా సో మీకే మీ అమ్మ నాన్న భోజనం పెడతారైతే తర్వాత పెళ్లి చేసిన తర్వాత మీ ఇద్దరికి ఎవరు భోజనం పెట్టాలి మీ సొంత కాళ్ళు నిలబడాలి కదా అబ్బాయికి నేను మాట్లాడినప్పుడు
మీ ఇంట్లో నేను ఈ రోజు కూడా చెప్పేస్తాను నాన్న ఈ రోజు రేపు 2 3 డేస్ నేను 2 డేస్ ఉంటాను 2 డేస్ నేను చెప్పేస్తాను వద్దు వద్దును ఆ బాయ్ నోట్ల రాజు కన్నీలు కార్చి ప్రార్థన చేయి మంచి జాబ్ చూసుకో దేవుడు కార్యం చేస్తాడు ఈ అబ్బాయి ఇంజనీరింగ్ ఎప్పుడు ఫినిష్ చేసా అయితే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కంప్లీటెడ్ 22 ఇయర్స్ లో 21 అండ్ హాఫ్ లో ఇంజనీరింగ్ అయిపోయింది మెరిట్ స్టూడెంట్ 22 23 24 25 26 నేను చూసినప్పుడు 26 ఆల్మోస్ట్ 25 కంప్లీటెడ్ 26 ఈ 6 ఇయర్స్ 6 ఆ 5 ఇయర్స్ అనుకోండి ఈ 5 ఇయర్స్ మీ జీవితం పాడైపోయింది అబ్బాయి దగ్గర ఒకటి అడిగినాను ఈ అమ్మాయి దేవుడు సిద్ధమైతే ఫస్ట్ మీ జీవితం ఎలాగ పాడైపోయింది చెడిపోయింది 5 ఇయర్స్ యు హావ్ వేస్టెడ్ యువర్ టైం 5 ఇయర్స్ వేస్టెడ్ నా ఏమన్న పిల్లల బిడ్డలు మీ జీవితం పాడు చేయాలి నేను సైతాన్ ప్లాన్ ఉంది అనుకోండి ఇలాగ అనుకోండి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచాలైతే అది ముందు సైతాన్ మీ సైతాన్ ద్వారా మీకు చాలా శోధనలు వస్తాయి తప్పు మాత్రమే మీకు వస్తుంది సైతాన్ మీకు చాలా తప్పు ఆ బ్యాడ్ థింగ్స్ చేయాలి చెడు బ్యాడ్ హ్యాబిట్ చేయాలి మీకు సహాయం చేస్తారు ఎవరైతే సైతాన్ చాలా మంది రావునా నేను ప్రార్థన చేస్తాను బైబిల్ ఇదన్ని జరుగుతుంది చర్చికి వెళ్తావా అదన్నీ జరుగుతుంది కానీ ఇదన్నీ సైడ్ బట్ ఒక సైడ్ సైతాన్ బాగా తెలుసు మీ జీవితం చూడు మీ చేసిన తప్పు ఎవరికి కనపడలే చేస్తూనే ఉండు సైతానుకు ఎప్పుడదని చెప్తారు అప్పుడల్లా నువ్వు చేస్తావు కానీ నీ ఫ్యూచర్ ఫుల్లీ డార్క్నెస్ అయి చీకట్లై యోసేపు జీవితం చూడండి 17 వయసులో దర్శనం ఆయనకు దర్శనం ద్వారా వచ్చినదెల్లా కార్యం ఏమన్నా ఫస్ట్ అది పెద్ద విషయం అది పెద్ద మెసేజ్ చెప్పవచ్చు బావిలో పడేశారు తర్వాత ఐగుప్తు దేశం అమ్మేసినారు తర్వాత పోతిఫార్ ఇంటిలో ఒక సర్వెంట్గా పోయినారు పోతిఫార్ ఇంటిలో పోయినప్పుడు పోతిఫార్ వైఫ్ ద్వారా శోధన తర్వాత జైలు జైల్లో ఆల్మోస్ట్ లైఫ్ పోయింది యవనకాలం అన్నీ పోయింది అక్కడ ఇద్దరికి సహాయం చేస్తారు అక్కడ ఇద్దరు సహాయం చేసి నీ పోయినా చెప్పు నాకురా రాజు దగ్గర చెప్పు పార్వణ దగ్గర చెప్పునా వాళ్ళు చెప్పకుండా మర్చిపోయినారు సహాయించే ఎవరమే లేదు కానీ దేవుడు చేసిన మంచి కార్యం ఏమిటైతే యోసేపు ఆ ప్రధాన మంత్రిగా కూర్చోబెట్టాలి ప్రధాన మంత్రిగా నిలబెట్టాలి ఐగుప్తు దేశంలో 17 వయసులో యోసేపుకి ఇచ్చిన అన్ని ప్రతి దర్శనములు కలలు నెరవేర్చబడాలి ఇదన్నీ జరగాలైతే ఇదన్నీ జరగాలి యోసేపు జీవితంలో జరిగింది ఏమిటి ఒక్కటి కూడా మంచి కాదు కానీ యోసేపు పర్సనల్ లైఫ్ ఏమిటి ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు దేవుడి తోడే ఎరిగి ఆ 17 వయసుకు చిన్నప్పటి నుండే వాళ్ళ నాన్న చెప్పిన ఆలోచన మా నాన్న చెప్పిన ఆత్మీయ ఆలోచన నన్ను ఎవరు చూస్తారో కాదో తప్పు చేయకుండా బాగా గమనించండి యోసేపు భయంకర బ్యూటిఫుల్ బాయ్ వెరీ స్మార్ట్ బాయ్ క్యూట్ బాయ్ పోతిఫార్ భార్య చెప్పిందేమో చాలా క్యూట్గా ఉంటావు చాలా సూపర్గా ఉంటావు నాన్న బా పిలిచింది కానీ యోసేపు పోలే దేవుడికి భయపడి పారిపోయినారనుంది యోసేపు వచ్చింది చెడ్డ పేరు జైలు 30 వయసు అయినప్పుడు పార్వోనుకు దేవుడు ఒక స్వప్నం డ్రీమ్స్ ఇస్తారు ఆ డ్రీమ్ ఎవ్వరమే చెప్పకుండా అందరు కన్ను మూసివేసినారు దేవుడు కారణం ఆ డ్రీమ్ ఎందుకు రాజుకి ఇచ్చినారో యోసేపు ద్వారా ఆ డ్రీముకు యోసేపు కోసమే ఆ డ్రీమ్ ఇచ్చినారు యోసేపు కోసమే ఆ డ్రీమ్ ఇచ్చినారు యోసేపు పోయి డ్రీము చెప్పినారు అది మీనింగ్ చెప్పినారు తర్వాత జరిగింది ఏమైనా ఒక డ్రీమ్ బాగా గమనించండి ఒకే ఒక డ్రీమ్ ఐగుప్తు దేశంకు ప్రధాన మంత్రిగా దేవుడు ఉన్నదని సో దేవుడు చిన్నప్పటి నుండి కొంతమంది ప్రార్థన చేశారు తర్వాత
నవడేస్ పిల్లలు అలాగే కొంచెం కొంచెంగా చెడిపోతారు. అమ్మా నాన్నకి పనియే లేదు, ఎప్పుడూ ప్రార్థన చేయి చెప్తారు. చాలామంది అదే చెప్తారండి, చాలామంది అదే చెప్తారు. అమ్మా నాన్న ఎప్పుడూ ప్రార్థన చేయనే చెప్తారు, వచ్చిన పాస్టర్ సందర్ అదే చెప్తారు. ఎలాగ చేయాలి నా ప్రియులారా? ఈ ప్రార్థన చేయి ఇదన్నీ మీరు ఇష్టపడి చేయాలి. మీకు దేవుడి మీద ఫస్ట్ యేసుప్రభు మీద ప్రేమ రావాలి. రావాలైతే ఆ కల్వారి దర్శనం మీలో రావాలి. యేసుప్రభు మీకోసరం రక్తం చిందినారు కదా. మీకు టైం దొరికిన ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ పర్సనల్గా ఎయిర్ఫోన్ వేసుకుని పర్సనల్గా చూడు. ఎలాగ చూడాలైతే యేసుప్రభు నా కోసరమే ప్రాణం ఎలాగ కొరడలు కొట్టబడినారు, ఎంత భారం పాడు ఆయన జీవితంలో ఎంత కష్టద, అలాగే చూడండి. ఆటోమేటిక్గా దేవుడు మీతో మాట్లాడతారు. అదొక మూవీ కానీ అలా చూడండి, అట్లీస్ట్ దేవుడు మాట్లాడతారు మీతో. యోసేపు జీవితంలో ప్రధాన మంత్రిగా మారినారు. ఇప్పుడు రెండు విషయం మాత్రం చెప్తాను. ప్రధాన మంత్రిగా మారిన తర్వాత భోజనం ధాన్యములు ఎక్కడ లేదు. ఇప్పుడు ఏం జరగాలైతే పోతీబారు ఫ్యామిలీ కూడా యోసేపు దగ్గర రావాలి. అప్పుడు యోసేపు చూసినారేమో, చూసి మీ ఇంటికి నేను వచ్చినప్పుడు నన్ను ఇలాగ చేసినావు కాదా అని ఒక వెంజన్స్ పెట్టుకులా. వాళ్ళు కూడా ప్రధానమంత్రిగా పనిచేస్తారు. మధ్యలో యోసేపు బ్రదర్ సిస్టర్స్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు మీరు ఆది గాంటంలో 42-43 రెండు అధ్యాయం చదవండి. ఆ బ్రదర్స్ చూసినప్పుడు, తన సహోదరుడు చూసిన తర్వాత బైబిల్లో ఉంది ఆయన ఏదో ఒక మంచి పర్సనల్ స్థలం ఉంది అని వెదకిపోయి భయంకరంగా కన్నీళ్ళు కార్చి ఏడుస్తున్నాను బైబిల్. ఈ వెప్ట్ పిట్రలిన్ ఉంది బైబిల్లో, యోసేపు బైబిల్లో ఉంది. సహోదరుడు మీద ప్రేమ కంట్రోల్ చేయకుండా యేసుప్రభు బిడ్డలకు తన సొంత సహోదరుల మీద ప్రేమ ఉండాలి. వాళ్ళు ఏమి తిట్టినా ఏమి చేసినా క్రీస్తులో ఎవరెవరు ఉంటారో మనమందరికి ఒకటి ఉంది, క్రీస్తు ప్రేమ. యోసేపుకు దేవుడిచ్చిన బైబిల్లో ఉంది తన సహోదరుల కోసం ప్రేమలు నింపబడి కన్నీళ్ళు కార్చినారు. ఇది యేసుప్రభు హ్యాబిట్. మత్తయి 9:36 మత్తయి 14:14 ఉంది. జనములు చూసినప్పుడల్లా హృదయం కరిగిపోయింది. సహోదరుడు చూసినప్పుడు యోసేపు హృదయం కరిగిపోయింది. బైబిల్ ఉంది యోసేపు ఏడుస్తున్నారు. ఎవరి కోసం? తన సహోదరుడు కోసం. క్రీస్తు ప్రేమ. నా ప్రియులారా, మీ బ్రదర్ సిస్టర్స్ కోసం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు మీరు తప్పకుండా దేవుడి సన్నిధిలో మీ మనసులో అడగండి. మీ సొంత చెల్లి, మీ సొంత అక్క ఫ్యామిలీ, కొంతమంది మీ బంధువులు ఎవరు మీ మీద ప్రేమ ఉండదు. మీరు పేద, మేబీ వాళ్ళందరూ రిచ్గా ఉండవచ్చు. ఏది ఏమిటైతే యేసుప్రభు బిడ్డలు మనం, నేను మీరు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడని చెప్పరాలా. మీ బ్రదర్ సిస్టర్స్ కోసం, సొంత సహోదర సహోదరి కోసం కన్నీళ్ళు కార్చి, ఒక్క చుక్క కన్నీళ్ళ కార్చి ప్రార్థన చేయండి. వాళ్ళ రక్షణ కోసం, మీ తమ్ముడు కోసం, మీ అన్న కోసం. 9వ అధ్యాయంలో న్యూ టెస్టమెంట్లో మార్కు 9th chapter eighteenth verse చదవండి. అందులో తన కుమారుడు భయంకరమైన సైతాన్ వచ్చి భయంకరంగా ఏం చేస్తుంది, సైతాన్ ద్వారా భయంకరమైన డిస్టర్బెన్స్ ఆ యవన అబ్బాయికి. బైబిల్లో ఆయన చెప్తారు, సమ్టైమ్స్ సైతాన్ కింద పడేస్తుంది, అగ్ని మీద పడేస్తుంది, కింద పడుతుంది, భయంకరంగా దెబ్బ వస్తుందండి, ఏడుస్తారు. యేసయ్య సన్నిధిలో వచ్చి ఏడుస్తారు, యేసయ్య నా కొడుకు కోసం. యేసుప్రభు కన్నీళ్ళు చూసి ఏడవద్దు అని చెప్తారు, డు నాట్ క్రై అని చెప్తారు. మీ చదివి చూడండి మార్కు 9వ అధ్యాయం, డు నాట్ క్రై. మీ కొడుకు లే మీ కూతురు చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళ చెడ్డ జీవితం మీకు తెలిసిపోతుంది. ఒక తల్లిగా తండ్రిగా మనం పిల్లలకు చెప్పాలైతే కష్టం.
ఏనా యవన కాలంలో పిల్లలు ఏం చేస్తారు మనకు తెలుసు మనం కూడా అది కాని వాళ్ళు కొంచెం బిగరస్ గా మారుతారు ఒక విషయం చెప్తానండి యవన పిల్లలు కొంచెం మంది తల్లిదండ్రు క్లోజ్ గా లేకుండా దూరంగా ఉంటారైతే తప్పకుండా డౌట్ రావాలి రావచ్చు రావాలి తప్పకుండా డౌట్ పడాలి సింగిల్ గా ఉంటారు ఎప్పుడు రూమ్ రోప్లే ఉంటారైతే సమ్ టైమ్స్ మన అనుమానం ఉండకూడదు పిల్లలు పర్సనల్ గా ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ కొంతమంది మనకు తెలుసు వాళ్ళు ఏం తప్పు చేస్తారు అది మనం కనుకుండా కూడా చెప్పకుండా ఏం చేయాలి పిల్లల కోసం దేవుడి సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి కన్నుకు ముందే సైతాను ఆ యవన అబ్బాయి మీద పడి ఆ యవన అబ్బాయి యవన అబ్బాయికి భయంకరంగా చేసి సైతాను చైతన్ చెడు కొట్టు కన్నుకు ముందు ఆ నాన్న చూసి యేసు ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చినాడు మీరు కూడా మీ పిల్లల కోసం మీ కొడుకు పిల్లలకు ఆ 12 10 11 వరకు పర్వాలేదు ఇప్పుడల్లా పిల్లలు సిటీ సైడ్లో ఉంటారు 10 11 మొబైల్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమి చూస్తారో మొబైల్లో వాళ్ళు ఏమి ఇంటర్నెట్ వాడి ఏం చేస్తారో మనకు తెలుసు కొంతమందికి అమాయకంగా ఉంటారు అయినా వాళ్ళకు ఇంటర్నెట్ గురించి తెలియదు కాబట్టి ఏదో పిల్లలు నమ్ముతారు ఏదో చాలా ప్రాముఖ్యం పిల్లలు బాగా చదువుతారైతే ఎక్కువ నమ్ముతారు పిల్లలు నా పిల్లలు మంచండి నా పిల్లలు మంచండి నా నా కొడుకు చాలా మంచి ఏనా మీ కళ్ళలో ఒక ఏం పడుతుంది చదువు మాత్రం పడుతుంది చదువు మాత్రం పడుతుంది ఫస్ట్ ర్యాంక్ చదువుతున్న బిడ్డలు చాలా మందికి చాలా మంది జీవితం లవ్ ఆఫ్ ఇయర్స్ ఇప్పుడు ఉంది చాలా మందికి వేరే రకరకాల హ్యాబిట్స్ ఉంది మంచి ర్యాంక్ హోల్డర్ డ్రగ్ అడిక్ట్ బెంగళూరులో సిగరెట్ ఈవెన్ ఫ్రెండ్స్ తోడ తాగడం ఇంట్లో చెప్పరు సమ్ టైమ్స్ ఎప్పుడు కనుగొన్నారంటే నేను ఒక ఒక సంఘంలో వాక్యం చెప్పినప్పుడు అబ్బాయికి ఒక ఇంట్లో ఒక అబ్బాయికి బీరోలు వచ్చినారు మంచి పేరు వాళ్ళు ఎందుకో ఏం చేసినారు ఒక రాజు తాళాలు అక్కడే మిస్ చేసిపోయినారు ఓపెన్ చేసి చూస్తున్నాయి లోపల కాస్ట్లీ ఫారిన్ విస్కీ కనపడి అనుకుంటారు నా కొడుకు ఎంత ఫస్ట్ ర్యాంక్ మెరిట్ స్టూడెంట్ అనుకున్నాను మంచి అనుకున్నాను చదువు చూసి మీరు మంచిని అనుకుంటారు చదువు చూసి వాళ్ళు మంచి చెడ్డలం కాదు మీతోడు క్లోజ్గా ఉంటారా తల్లిదండ్రులు మీతోడు కొంతమంది తల్లిదండ్రులు కూడా క్లోజ్ కనపడతారు కానీ హ్యాబిట్స్ వస్తుంది మనం అదన్నీ మనం సీరియస్గా తీసుకుండా ఏం చేస్తాం ఏదో ఒక రకంగా పిల్లల మీద ఏదో బాగుండరు కదా బాగుండరు కదా బాగుండరు కదా సమ్ టైమ్స్ కూర్చోబెట్టి మాట్లాడండి ఓపెన్గా మాట్లాడండి పిల్లలతో మన ఏమన్నా లవ్ అఫైర్ ఉంది లవ్ చేస్తావా ఏమన్నా ఉందియా చెప్పు ముందే మీరు కనుక్కోవాలి ఇంకా కొంతమంది ఇంట్లో ఏం చేశారైతే ఇంటికి వస్తారు కొంతమంది మంచి పాస్టర్స్ ఆ పిల్లలకు పరిచయం చేయాలి స్ట్రిక్ట్ చేస్తారు అయ్యే ఆయనతో మాట్లాడొద్దు ఫోన్ చేయొద్దు థ్రెటన్ చేస్తారు పిల్లల మీ పిల్లల మీరు థ్రెటన్ చేసి స్ట్రిక్ట్గా మీరు ఎంత చేసినా మీ పిల్లలు చెడిపోతారు పిల్లలకు యేసుప్రభుతోడు సగవాసం ఉండాలి దేవుని సేవకులతోడు సగవాసం కలిగి ఉండాలి అది ఫస్ట్ మీరు నేర్చుకోండి ఫస్ట్ మీరు నేర్చుకోండి మీకు సగవాసం కలిగి ఉండాలి చాలామంది అన్ని పాస చెడ్డ నేనే అన్ని మంచిని కొంతమంది ఉంటారు వీళ్ళకే అన్ని వాక్యం తెలుసు అందరు చూసినప్పుడు అలా ఉండకూడదు మనం నేను మరలి మరలే చెప్తానండి మీ కన్ను నీళ్ళు చాలా ప్రాముఖ్యం మీ పిల్లలు మంచిగా మారాలంటే కన్ను నీళ్ళు కార్చి ప్రార్థించండి ఏడా ఒక కాలం ఉంది సమయం ఉంది ఏడాది దర్ ఇస్ టైమ్ ఫర్ మీ దర్ ఇస్ టైమ్ ఫర్ లవ్ రోమా గ్రంథంలో 12:15 ఉంది వీప్ విత్ దోస్ వీపింగ్ ఎవరు ఏడుస్తారో వాళ్ళతో మీరు ఏడండి మీరు ఇప్పుడు పిల్లల కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయలేదే ఒకరోజు వస్తుంది తర్వాత మీరు ఏడుస్తూనే ఉండాలి ముసలి కాలం మనం సమాధి వరకు మనం ఏడాలి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి సాయంత్రకాల సమయంలో ఈ కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి ఈరోజు దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు మీకు చెప్పాలని అనుకున్న వాక్యం ప్రార్థన చేద్దాం దేవుడు ప్రభువా సాయంత్రకాల సమయంలో మీ పిల్లల ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించండి యేసుక్రీస్తు నామములో
కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయ మా అందరికి ఆ మంచి మనసు దయచేయండి ప్రభువా. హీబ్రూ 5వ అధ్యాయంలో ప్రభువా హెబ్రీలో మీరు ఎలాగ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారు మా అందరి కోసం మేము కూడా ప్రార్థన చేయాలి. కన్నీళ్ల ప్రార్థన జీవితం నాకు దయచేయండి ప్రభువా. ఏమో ఏదో ఒక ప్రార్థన చేయాలి కాదు, యథార్థంగా నేను ప్రార్థన చేయాలి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి, మీ సన్నిధిలో ఏడుసి ప్రార్థన చేయాలి. మరియా అలాగే ప్రభా మీ పాదం కన్నీళ్ల ద్వారా కడగాలి కాదు. కన్నీళ్లు ప్రార్థన జీవితం మాకు దయచేయండి. ఈరోజు ఎవరెవరు నాతోడు కలిసి ప్రార్థన చేస్తున్నారో ప్రతి హృదయం కరిగిపోవాలి నాన్న. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు జీవితం కన్నీళ్లు ప్రార్థన జీవితంగా మారిపోవాలి నాన్న. మీ పిల్లలు ఆశీర్వదించండి ప్రభువా. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ సమస్యలు, ఏ విధమైన సమస్యలు ఉంటారో ఆ సమస్యలన్నీ తీర్చండి. యేసుకృష్ణ నామములు ప్రతి కుటుంబంలో మీరు దిగి వచ్చి ప్రభా పిల్లలు ఆశీర్వదించండి. ఏమైనా పిల్లలు ఎవరెవరు ఈరోజు నాతోడు ప్రార్థన చేస్తారో మీ దక్షిణ హస్తం వాళ్ళ శిరస్సు మీద ఉంచండి ప్రభువా. మీ హస్తం ఇప్పుడే దిగిరావాలన్న ప్రతి కుటుంబం మీద, ప్రతి ఇంటి మీద, ప్రతి సహోదరి మీద, ప్రతి సహోదరుడి మీద, ప్రతి ఒక్కరు అమ్మ మీద, ప్రతి నాన్న మీద మీ సన్నిధి ఇప్పుడే దిగిరావాలి ప్రభా. మీ సన్నిధి ఇప్పుడే దిగిరావాలి నాన్న. మీ దక్షిణాస ఇప్పుడే దిగిరావు నాన్న. ఇప్పుడే మీ సన్నిధి 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 మీ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే దిగిరావాలి యేసు నామములో. ప్రతి ఒక్కరు మీరు ముట్టండి ప్రభువా, తాకండి ప్రభువా, కంప్లీట్ విడుదల చేయండి. శరీరంలో ఏ విధమైన అనారోగ్యం అన్న యేసు నామములు తాకి స్వస్థపరచండి. ఆశీర్వదించండి. మీ పిల్లలతోడు ఉండండి. మీ సన్నిధి మీ బిడ్డలతోడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి నాన్న. ప్రభువా ప్రత్యేకమైన మీ ఆశీర్వాదం పిల్లలు దయచేయండి. దీవించి ప్రభువా ఆశ్రయించండి. యేసయ్య నామంలో ఆశ్రయించి అడిగి పెట్టుకున్నాను. కన్నీళ్ళు కా ప్రార్థన చేయ నేర్చుకోండి. దేవుడి సన్నిధిలో కొంచెంసేపు అలాగా కన్ను మూసి సైలెంట్గా మోకరించండి. ఆటోమేటిక్గా దేవుడు మీకు దయచేస్తాడు. ఒక టైం ఫిక్స్ చేసుకోండి, రోజు దేవుడి సన్నిధిలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాకుండా